కర్నూలు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం విరవేలాడుతున్నారు. తీవ్రమైన వడగాలులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. జిల్లాలో ఒక్క వడదెబ్బ మరణం కూడా ఉండరాదని 20 రోజులుగా జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తున్న ఫలితం లేకుండా పోతోంది. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. వేసవికాలం మండిపోతుంది. బాణుడు యొక్క సూర్య ప్రతాపానికి మొత్తం జనం అల్లాడిపోయేటువంటి పరిస్థితి. ఉదయం 7-8 గంటల ప్రాంతంలో 25 నుంచి 30 డిగ్రీలుగా ప్రారంభమైనటువంటి ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం చేరేసరికి 44 డిగ్రీల యొక్క ఉష్ణోగ్రతలుగా నమోదవుతున్నాయి. దీంతో జనం ఎక్కడ గుడిక బయటికి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జన శీతల పానీయాల కేంద్రాల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లాలో నందవరం ఎంపీటీసీ సభ్యురాలు మరి గత మార్చి నెలలో ఈ యొక్క ఎండ తీవ్రతను తట్టుకోలేక వడదెబ్బతో మృతి చెందారు. మరి ఉదయం నుంచి ఈ వేసవి మార్చి మాసం ముగిసేసరికి ఈ ఏప్రిల్లో మరింతగా ఎండలు ముదిరి బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, గత 2 రోజుల నుంచి ఆదోని, అదేవిధంగా డోను, నంద్యాల లాంటి ప్రాంతంలో కాస్తంత సాయంకాల సమయాన పడిన ఈద్ర గాలితో కూడుకున్నటువంటి వర్షం పడడం వల్ల కర్నూలు జిల్లాలో వాతావరణం కొద్దిగా విభిన్నంగా కనిపిస్తోంది. మరి ఒకవైపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, మరోవైపు కాస్తంత ఈ యొక్క చల్లని వాతావరణం కనిపించే ఇంకా డిఫరెంట్ యొక్క వాతావరణం, విభిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. గత రెండు రోజుల నుంచి కర్నూలు జిల్లాలో విభిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఉక్కపోతగాక ఈ ఉదయం వేసవి తాపంతో అల్లాడినటువంటి వారికి రాత్రి వేళల్లో మాత్రం ఉక్కపోతతో జనం అల్లాడిపోతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోత ఎక్కువైపోయింది. దీంతో చెట్ల వద్ద చెద తీరేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ స్నేహితులతో హుస్సేన్, 99 టీవీ, కర్నూలు జిల్లా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.